పశ్చిమ గోదావరి జిల్లా నెడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం వడ్లూరు గ్రామంలో గొరిల్లా శివరావు అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆత్మహత్య చేసుకుంటానన్న వీడియో రికార్డ్ చేసి పంపించాడు. వివరాల్లోకెళ్తే అతను ఓ సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి. అతను ఇంటర్ చదువుకున్నాడు. శివరావు వికలాంగుడు, ఏ పని చేసుకోలేని వ్యక్తి. అతను ప్రభుత్వం ద్వారా లోన్ పెట్టుకున్నాడు, కానీ అధికారులు మటుకే అతని ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు సాయంకాలం ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెబుతున్నాడు శివరావు. అందరికీ నమస్కారం అండి, నా పేరు గొర్రెల శివరావు, మాది ఉడ్లూరు గ్రామం ఉండ్రాజవరం మండలం. నేను ఒక దివ్యాంగుణ్ణి. 2014 జన్మభూమి 2 విడతలో హౌసింగ్ లోన్ వచ్చి పెట్టుకున్నానండి. హౌసింగ్ లోన్ పెట్టుకున్న తర్వాత 2015 వచ్చేసరికి మా తాటకి ఇల్లు ఉండేదండి, ఒప్పుకున్నానండి. నేను ఏలూరు వికలాంగ హాస్టల్లో చదువుకునేవాడినండి. ఒప్పుకొని అయ్యా ఉడ్లూరు గ్రామ కమిటీ, తెలుగుదేశం గ్రామ కమిటీ అని ఒకటి ఉందండి, దానికి శ్రీనిబాబు గారు, మళ్ళీ బుల్లెబుల్ గారు, పంపనంజి గారు, వీళ్ళు 3 ముఖ్య కార్యదర్శకులు అండి. వాళ్ళ చుట్టూ తిరగడం జరిగింది. శ్రీనిబాబు గారు బుల్లెబుల్ చుట్టూ తిరగడం జరిగింది. అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అన్నారు, రాలేదు. పైకి 1100 కంప్లైంట్ చేయడం జరిగిందండి. జరిగిన తర్వాత వాళ్ళు ఉండ్రాజవరం మండలం హౌసింగ్ ఏఈ శివరామరాజు గారిని పంపించడం జరిగిందండి. జరిగితే ఆయన కూడా ఏదో కళ్ళబొల్లు కౌరులు చెప్పి ఏదో లెటర్ ఇచ్చి వెళ్ళిపోయారండి. అలాగా మళ్ళీ కంప్లైంట్ చేయడం 5-6 సార్లు వచ్చారండి. తర్వాత ఉండ్రాజవరం మండలం ఈఓ పిఆర్డీ గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీకు ఇప్పిస్తామని చెప్పి కళ్ళబొల్లు కౌరులు చెప్పారండి. తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, మా వల్ల ఏం అవదండం అది చెప్పిందండి. ఉడ్లూరు తెలుగుదేశం గ్రామ కమిటీ ఉడ్లూరులో ఉన్న రోడ్లు వేయట్లేదు, లేకపోతే డ్రైనేజీలు లేవు, సమస్యలన్నీ చెప్పి ఏలూరు 150 మందిని తీసుకెళ్ళడం జరిగింది. దానికి కారణంగా కక్ష పెట్టుకొని మొన్న ఒక 3 ఇంటి మీదకు పంపడం కూడా జరిగింది. నాకు లోన్లు, నేను వికలాంగుండండి, నేను పెద్దగా చదువుకోలేదు, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను, ఏ ఉద్యోగం లేదు, ఇల్లు 350,000 అప్పు చేసి కట్టుకున్నాను. నోటి కాగితాలు కూడా మీకు చూపిస్తాను. వాళ్ళందరూ టార్చర్ చేస్తున్నాడు, ఆ టార్చరు మా అమ్మగారు నేను టార్చర్ చేస్తున్నారు, మా అమ్మగారు నన్ను టార్చర్ చేస్తున్నారు. ఏమీ నేను భరించలేక ఇక్కడ ఏఈ గారు ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. అక్కడే రేపు సాయంత్రంలోగా నా హౌసింగ్ లోను, నేను వ్యాపారం చేసుకోవడానికి బీసీ లోను కనుక ఇవ్వకపోతే ఈ పెట్రోల్ వేసుకొని రేపు సాయంత్రం 5 గంటలకి నేను ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఈ విషయం అందరికీ వెళ్ళేలాగా షేర్ చేయండి. ఇవాళ 4వ తారీఖు అండి, రేపు 5వ తారీఖు. 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకల్లా నేను ఇక్కడే కూర్చుంటాను. ఈరోజు సాయంత్రం నైట్ అంతా ఇక్కడే కూర్చుంటాను, రేపు సాయంత్రం 5 గంటల వరకును. రేపు సాయంత్రం 5 గంటలకి ఏ విషయం తేలేదంటే ఈ పెట్రోల్ వేసుకుని నేను ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరం మండలంలోని వడ్లూరు గ్రామానికి చెందిన గొర్రెల శివరావు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమాని. గ్రామంలోని రోడ్లు, మురుగు కాలువలు అభివృద్ధి కార్యక్రమంలో అవకతవకలను జరిగినవి అని గతంలో 150 మందితో ఏలూరులో కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించాడు. ఆనాటి నుండి శివరావును టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీ వారు ఎలాంటి లబ్ధి ప్రభుత్వం నుండి అందకుండా అడ్డుపడుతూ వస్తున్నారు. అతను పెట్టిన బీసీ కార్పొరేషన్ లోన్లు, హౌసింగ్ లోన్లు అందకుండా ఏదో ఒక కారణం చూపించి తిరస్కరిస్తూ వస్తున్నారు. అందులో తను డియ్యగుడు కావడంతో విసిగి బేసారి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో తీసి ప్రసార మాధ్యమాల్లో పెట్టడం వలన వీడియో వైరల్ అయ్యింది. పోలీసులు అదుపులోకి తీసుకుని ఆత్మహత్య యత్నం నేరం మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వడ్లూరు గ్రామం చెందిన గొర్రెల శివరావు గారు మరి ఒక హౌసింగ్ లోన్కి అప్లై చేసి 2014 ఆ హౌసింగ్ లోన్ కోసం ఈరోజు వరకు 4-5 సంవత్సరాల నుంచి దానికోసం పోరాడుతున్నాడు. అతను ఈ హౌసింగ్ లోను అతనికి ఎందుకు ఇవ్వలేదు, ఈ రోజు వరకు కూడా అతనికి అర్థం కావట్లేదు. పూర్తిగా అతను అర్హులు, అతను పెట్టుకుని లోన్ కోసం 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాల్లో మరి ఎంతోమంది ఆఫీసర్స్ని అతను కలవటం జరిగింది.
అందరూ కూడా ఇదిగో అదిగో అని ఇప్పటి వరకు కూడా అతనికి శాంక్షన్ చేసి డబ్బు రిలీజ్ చేయలేదు. మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు అతను. ఈరోజు అతను ఇల్లు కట్టుకున్నాడు, అతను సొంత డబ్బుతో బయట డబ్బు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి మరి ఎక్కువ వడ్డీలు అప్పు తీసుకొచ్చి ఈరోజు ఇల్లు కట్టుకుంటూ జరిగింది. ఇల్లు పూర్తయినా సరే ఈరోజు కూడా అతనికి ఇంకా కూడా మరి హౌసింగ్ లోన్ శాంక్షన్ అవ్వలేదంటే అందరం కూడా ఆశ్చర్యపోతున్నాం. దీనికి పూర్తి బాధ్యతలు ఆ జన్మభూమి కమిటీలు, ఏవైతే గ్రామంలో ఈ జన్మభూమి కమిటీలను పెట్టారో ఇవన్నీ కూడా ఒక టీడీపీకి సంబంధించిన వ్యక్తులకి ఇవ్వటం లోన్స్, మరి మిగతా వాళ్ళందరికీ కూడా ఆ లిస్టులోంచి తీసేయటం పేర్లు, ఈ విధంగా ప్రజలందరినీ కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్నారు, ఎంతో కష్టపెడుతున్నారు. ఈ వేధింపులు, ఈ కష్టాలు, ఈ వడ్డీ భారం భరించలేక ఈరోజు ఆ శివరావు అన్న ఆయన మరి ఆత్మహత్య చేసుకుంటానని కూడా మరి చెప్పడం జరుగుతుంది. నిన్న అతను ఒక వీడియోలో ఇవన్నీ కూడా అతను చెప్పారు. మరి ఈరోజు అతన్ని పోలీసు కస్టడీలో పెట్టారు. మరి మేము అడుగుతున్నాం, అతనికి లోన్ ఇచ్చే బదులు పోలీస్ కస్టడీలో పెట్టినందువల్ల ఏం ఉపయోగం? ఈరోజు తక్షణం అతనికి లోన్ శాంక్షన్ జరగాలి, మరి తక్షణం అతన్ని డబ్బు రిలీజ్ చేయాలి. అతను ఇల్లు పూర్తయినా సరే డబ్బు ఇవ్వట్లేదంటే ఇంకా అసలు ఈ హౌసింగ్ లోను, ఈ పథకం, ఈ స్కీమ్ దేనికో కూడా అర్థం కావట్లేదు. ఈ విధంగా టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ జన్మభూమి కమిటీల ద్వారా మరి గ్రామాల్లో ప్రజలు ఎన్ని కష్టాలంటే మనం చెప్పుకోలేం. ఏ గ్రామానికి వెళ్ళినా మేము వినేది ఇదే. ఒక వైఎస్ఆర్సీపీ అభిమాని అని, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ అభిమానుడు అతను శివరావు గారని ఆయనకి ఆపేయటం జరిగింది. మరి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వ, ఈ ప్రభుత్వం ఒక టీడీపీ కార్యకర్తలకే ఈ ప్రభుత్వ, మాకు ఎవరికి అర్థం కావట్లేదు. మరి తక్షణం ఈ విధంగా ఈ నియోజకవర్గంలో, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏవైతే హౌసింగ్ లోన్స్ అన్నీ ఇప్పుడు కూడా పెండింగ్ ఉన్నాయో అవి తక్షణం శాంక్షన్ చేసి మరి ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళందరికీ కూడా డబ్బు వెంటనే రిలీజ్ చేయాలని మేము కోరుతున్నాం. ఇది మేము ప్రతి మీటింగ్లో మాట్లాడుతున్నాం. ఇందు మీద మేము అతనికి మొత్తం పూర్తిగా డబ్బు అందే వరకు కూడా పోరాడుతామని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, మరి అతను కూడా ఇటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని శివరాజు కూడా చెప్తున్నాం. మొత్తం మేమందరం కూడా అతని తరపున మేము ఈ పోరాటంలో భాగంగా ఉంటాం. మరి తప్పకుండా అతనికి ఈ శాంక్షన్ వచ్చేలాగా మేము చేస్తామని తెలియపరుస్తూ. అంత ఆ పిల్లడిని అంత శాస్త్ర పెడుతున్నారు, ఏం తప్పు చేస్తున్నాడు, ఏం నేరం చేస్తున్నాడు, ఊరికి ఉపకారం చెయ్యాలనే కదా నా కొడుకు బాధపడ్డాడు. ఏనే కలిసి వచ్చిందే ఏలూరు దాటర్, ఏలూరు ఆయన ఏం చేస్తారో అనేసి అక్కడికి అభిమన్యుని తీసుకొని వచ్చినాడు. ఏం ఉపకారం అయింది బాబు, నూటికి 2 రూపాయల చొప్పున ఓడుకొని పంపుకొట్టుకున్నాం, వడ్డీలు పెరిగిపోతాని లోన్ ఇవ్వలేదంటే ఆశ్చర్యపడిపోతాను. ఇద్దరు తల్లి పిల్లడమున్నా నేను ఏదో తిట్టానని మొదటి దాకా చచ్చిపోతానని టెన్షన్ పెట్టుకొని 3 రోజులు ఇంటికి చేరలేదు. ఇది మా బాధ, ఇంకెంతకంటే ఏం చెప్తానండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇతను ఏ పార్టీ? దీనికి ముఖ్య కారణం ఏంటంటే అండి, గ్రామాల్లో ఒక పంచాయతీ ప్రెసిడెంట్కి సంబంధం లేకుండా, పంచాయతీ బోర్డు మెంబర్లకు సంబంధం లేకుండా ఒక జన్మభూమి కమిటీ అనేది ఏర్పాటు చేశారు. ఆ జన్మభూమి కమిటీ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ కోవట్లుగా ఉండేవారిని చూసి మిగతా వాళ్ళని పక్కన పెట్టేయడం జరుగుతుంది. పక్కన పెట్టేయడం అంటే ఎలాగా, సన్నా చిన్న కారులను అందరినీ కలుపుకుని పోవాలి. ఏ పార్టీ అయితేనే ఏదైతేనే ఒక గ్రామం అనేది అందరూ ఐకమత్యంగా ఉండాలి కాబట్టి అందరితో కలుపుకుపోవాలి. వీళ్ళు బాగా వెనకబడ్డ వాళ్ళు, అతనికి చూస్తే ఒక ఉద్యోగం లేదు, ఏది పని చేసుకోలేనివాడు, అలాంటి వాటిని మనం చూసి చూడనట్టు ఏదైనా ఉంటే ప్రభుత్వం లబ్ధిలో వాళ్ళకే ముందేవాళ్ళు తప్ప ఈ జన్మభూమి కమిటీ అనేది బాగా అరాచకంగా తయారైందండి. దీని మీద గ్రామస్తులు అందరూ చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ జన్మభూమి కమిటీ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి అది వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి నిరుపేద కుటుంబాలను ఎలా ఇబ్బంది పెట్టి రోడ్డు మీద తీసుకురాకూడదు. నిన్నటి నుంచి తల్లి కొడుకులు ఇద్దరికి కూడా నీళ్ళు లేవు.